అందరికీ నమస్కారం. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ని యాక్టివేట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా గవర్నమెంట్ కొత్త పాలసీ ప్రకారం ఆ పాత వెబ్సైట్ తీసేసి కొత్త వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా సెక్రటరీ గారు నాగరాణి గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ రూపొందించడం జరిగింది. వీటిల్లో మేము చేసే యాక్టివిటీస్ ఏంటంటే, మెయిన్ గా యూత్ ఫెస్టివల్స్ ఒకటి అన్ని డివిజన్స్ లో చేస్తాం. రాష్ట్రంలో ఉన్న డివిజన్స్ అన్నింటిలో చేసి జిల్లాకు ఒక మెగా ఈవెంట్ చేయాలని అనుకున్నాం. అలాగే 13 జిల్లాల్లో కూడా అయిన తర్వాత ఒక స్టేట్ లెవెల్ ఈవెంట్ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్ కి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, తర్వాత ఈ క్యారెక్టర్ బిల్డింగ్, అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ వీటిల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఇంక్యుబేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్తాం. మరి వీటితో పాటు ఎవ్రీ డిస్టిక్ మరి ఇంటర్ డిస్టిక్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలోనే 13 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు వేరు, గోదావరి జిల్లాలు, ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలు వేరు, కృష్ణా గుంటూరు ఇవి వేరు, ప్రకాశం నెల్లూరు వేరు, మళ్ళీ రాయలసీమ వేరు. సో ఇలా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి యూత్ వెళ్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ల యొక్క పద్ధతులు తెలుసుకుంటాం, వీళ్ళ ఐడియాస్ ని షేర్ చేసుకుంటాం, ఎక్స్చేంజ్ చేసుకుంటాం జరుగుతుంది. మరి వీటితో పాటు ఇంటిగ్రేషన్ క్యాంప్ కూడా చేయడం జరుగుతుంది. 5 డే క్యాంప్స్ ఇవన్నీ కూడా. వీటిలో ఏంటంటే స్పోర్ట్స్, కల్చరల్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే అకామిడేషన్, ఫుడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మరి వీటితో పాటు ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి. నేషనల్ యూత్ ఫెస్టివల్ డే అని, తర్వాత మహాత్మా గాంధీ జయంతి, వివేకానంద జయంతి, ఇవన్నీ కూడా కంపల్సరీ ఫాలో అవడం జరుగుతుంది. వీటితో పాటు యూత్ కి డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి యూత్ క్లబ్స్ కూడా ఫామ్ చేయటం, ఈ అసోసియేషన్స్ కూడా ఫామ్ చేయటం, వాటి ద్వారా ఈ మెడికల్ క్యాంప్స్ కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, యోగా ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేషనల్ యూత్ వీక్ సెలబ్రేషన్స్ కూడా ఇయర్లీ వన్స్ చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున అందరికీ అన్ని రంగాల్లో కూడా మహిళలకి సమానమైనటువంటి ప్రాధాన్యం ఇస్తున్నారు, వీటి కోసం రిజర్వేషన్ కూడా కల్పించే చట్టం కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. అలా వీటితో పాటు ఫ్రీ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇంకా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చారిటీ, అలాగే అదర్ ఆర్గాన్ డొనేషన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. చేసి ముఖ్యంగా మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద 125 కోట్ల జనాభా ఉంటే వాళ్లలో 60% పైగా యూతే ఉన్నారు. అలా మన ఆంధ్రప్రదేశ్ కూడా 5 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్లలో కూడా 60% పైగా యూత్ ఉన్నారు. యూత్ని మనం కరెక్ట్ గా గ్రూమ్ చేసుకోగలిగితే తప్పనిసరిగా వాళ్లు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి, వాళ్ళు అనుకున్నటువంటి మరి గోల్స్ ని రీచ్ కట్టడానికి, తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేయడానికి యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి ఒక పక్కనేమో ఎడ్యుకేషన్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం, ఇంకో పక్కనేమో విలువలతో కూడినటువంటి జీవన విధానం ఎలా ఉండాలి, నైతిక విలువలతో కూడిన జీవన విధానం ఎలా ఉండాలనేది మనం చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద, సమాజంలో టీచర్లు, అలాగే ప్రభుత్వ అధికారులు, మీడియా అందరి మీద ఉంది. లేకపోతే మానవ సంబంధాలు దెబ్బతింటే మనం చూస్తున్నాం ఎలా ఉంటున్నాయి ఈ రోజున పరిస్థితులు. కూతురు తల్లిని చంపటం, తండ్రి కొడుకుని చంపటం, ఇవన్నీ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే మనిషి జీవించడానికి డబ్బు, కంఫర్ట్స్ కావాలి. వీటితో అన్నిటికంటే కూడా పాటు ముఖ్యంగా ఒక విలువతో కూడినటువంటి జీవితం ఉంటేనే మనం ఒక కంఫర్టబుల్ గా, సేఫ్ గా, పీస్ గా ఉండగలం. అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఏంటంటే హ్యాపీనెస్ తో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఎక్కువ డబ్బులు ఉండగా ఎక్కువ పీస్ ఉంటుంది అనుకుంటే పొరపాటు అది. మరి ఎక్కువ ఒక సెల్ఫ్ కంటెంట్మెంట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకే ఎండ్ ఆఫ్ ది డే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి ఇది మన పెద్దలు మనకిచ్చి, మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వం ఇది. మన పూర్వీకులు మనకి ఇచ్చిన వారసత్వం ఏంటంటే హైరేజ్ బిల్డింగ్స్, రోడ్స్ ఇవి కాదు. ఒక సంస్కృతి, భారతదేశం అంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి
పేరు పెట్టింది. దానివల్లే ఈ భారతదేశం పునాదులు మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద భారతదేశం నిలబడి ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా పటిష్టంగా ఉంటుంది. దానివల్లే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అది లేకుండా టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, మన హైరేజ్ బిల్డింగ్స్ ఎంత డెవలప్ అయినా, డబ్బులు ఎంత సంపాదించినా ఎండ్ ఆఫ్ ది డే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కాబట్టి ఈ విలువలతో కూడిన జీవితాన్ని భావితాలకు అందించడానికి ఈ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా, ఒక పక్కనేమో సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇంకో పక్కనేమో ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంకో పక్కనేమో ఎథికల్ వాల్యూస్ చెప్పడానికి, పర్సనల్ డెవలప్మెంట్, క్యారెక్టర్ బిల్డింగ్ చేయడానికి, ప్లస్ వీటితో పాటు ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా వీళ్ళని మోటివేట్ చేయడానికి. ముఖ్యంగా సమాజంలో ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలు, నిర్లక్ష్యం చేయబడిన వర్గాలు ఎవరవుతున్నారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టమని చెప్తాం. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ మీద ఫోకస్ పెట్టి తప్పనిసరిగా మరి నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలని సమాజంలో, ఆనాడు డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం రావాలంటే అందరినీ కూడా మనం మరి ఒక తాటి మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మా యూత్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రతి డివిజన్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి యువతని చైతన్యవంతం చేయడానికి మా ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే వాళ్ళు యువత ఎవరైనా సరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు గాని, ప్రభుత్వ పరంగా గాని, విధానపరమైన అభిప్రాయాలు గాని, సమాజానికి ఉపయోగపడేటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ట్విట్టర్, ఫేస్బుక్ లో కూడా ఉన్నాం మేము. మా డిపార్ట్మెంట్ ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం, అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ప్రభుత్వానికి గానీ మా డిపార్ట్మెంట్ కి గానీ ఎప్పటికప్పుడు అందించవచ్చు. తప్పనిసరిగా వాటిని పరిగణలో తీసుకుని ఒక పాజిటివ్ మైండ్ తోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఉంది. అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా యువతని. ఎందుకంటే యువత అనేది దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళు కనుక మన సక్రమ మార్గంలో పెట్టుకోగలిగితే రాబోయే 32 సంవత్సరాలు మనం చూసుకోవచ్చు, వాళ్లే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ వెబ్సైట్ గాని, ట్విట్టర్ గాని, ఫేస్బుక్ గాని, వీటి ద్వారా ఎప్పటికప్పుడు మేము ఏం చేస్తున్నాం సమాచారం వాళ్ళకి తెలియజేస్తాం. అలా వాళ్ళు కూడా సలహాలు సూచనలు అందించాలని కూడా మాకు అందజేయవలసింది. దీనికి ఏర్పాటు చేసినటువంటి మా అధికారులు, మా సెక్రటరీ గారు ప్రవీణ్ కుమార్ గారు, అలాగే మేడం గారు నాగరాణి గారు, మరి వారి సిబ్బంది రామకృష్ణ గారు, అందరినీ కూడా అభినందిస్తాను. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. I'm రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. I'm వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.